ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. గుజరాత్ లో కొత్త శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ కేంద్ర పరిశీలకులను నియమించింది. ఉమ్మడి పౌర స్మృతి తయారీ, దేశవ్యాప్తంగా దాని అమలుకు సంబంధించి జాతీయ తనిఖీ దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేసేందుకు ఒక ప్రైవేటు సభ్యుల బిల్లును ఈవేళ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. స్థానిక ఉత్పత్తులను రైల్వే స్టేషన్ల ద్వారా ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన వన్ స్టేషన్ వన్ ప్రాడక్ట్ పథకం కింద దేశవ్యాప్తంగా 535 రైల్వే స్టేషన్లలో ఇప్పటి వరకు 572 దుకాణాలు ఏర్పాటు చేశారు. బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో నెలకొన్న మాండోస్ తుఫాన్ వాయువ్య దిశగా ప్రయాణించి మామల్లాపురానికి ఆగ్నేయంగా కేంద్రీకృతమైంది. ఈ అర్ధరాత్రి పుదుచ్చేరి శ్రీహరికోట మధ్యలో తీరం దాటవచ్చునని భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15 తేదీ నాటికల్లా దేశవ్యాప్తంగా 1000 ఖేలో ఇండియా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. గుజరాత్ లో కొత్త శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అర్జున్ ముండా, పార్టీ సీనియర్ నాయకుడు బీఎస్ యడియూరప్పను కేంద్ర పరిశీలకులుగా నియమించింది. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఈ పేర్లను ఆమోదించింది. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించి రికార్డు స్థాయిలో 7వ సారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతోంది. ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని భావిస్తున్నారు. విద్య వల్ల మాత్రమే దేశం యావత్తులో పరివర్తన వస్తుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ రోజు డూన్ విశ్వవిద్యాలయం 3వ స్నాతకాన్ని ఉద్దేశించి ఆమె డెహ్రాడూన్లో ప్రసంగించారు. మన దేశం ఆత్మ నిర్బర్ భారత్ దిశగా ముందుకు సాగుతోందని, దీనికి విద్యార్థుల కృతనిశ్చయం కూడా అవసరమని ఆమె అన్నారు. ప్రపంచంలో ఎన్ని భాషలు నేర్చుకున్నా ఎటువంటి నష్టం లేదని, కానీ మాతృభాషను మాత్రం మర్చిపోరాదని రాష్టపతి చెప్పారు. మాతృభాష ద్వారా మాత్రమే మనం గుర్తింపు పొందుతామన్నారు. వసుదైవ కుటుంబకం అన్న భావన ఉన్న భారత్ వైపు ప్రపంచం మొత్తం ఈరోజు చూస్తోందని, ఒకనాడు మనం బ్రిటన్ పాలనలో మగ్గిపోయామని ఆమె గుర్తు చేశారు. డూర్న్ విశ్వవిద్యాలయంలో స్థానిక విదేశీ భాషలు నేర్పడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేస్తూ, మానవ వనరులు ఎప్పుడూ సన్నద్దంగా ఉంటాయన్నారు. విశ్వవిద్యాలయంలో జనాభా పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడం మంచి చర్యని కూడా ద్రౌపది ముర్ము ప్రశంసించారు. ఉమ్మడి పౌరస్మృతి తయారీ, దేశవ్యాప్తంగా దాని అమలుకు సంబంధించి జాతీయ తనిఖీ దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేసేందుకు ఒక ప్రైవేటు సభ్యుల బిల్లును ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 2022 యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును భారతీయ జనతా పార్టీ సభ్యుడు డాక్టర్ కిరోడీలాల్ మీనా సభలో ప్రవేశపెట్టారు. బిల్లు ప్రవేశపెట్టడంపై జరిగిన ఓటింగ్లో 63 మంది సభ్యులు అనుకూలంగాను, 23 మంది వ్యతిరేకంగానూ ఓటు చేశారు. బిల్లు ప్రవేశపెట్టడం పట్ల అనేక మంది ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని, బిల్లును ఉపసంహరించుకోవాలని వామపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. సమాజ్వాదీ పార్టీ పార్లమెంట్ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ కూడా అదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యుడు డాక్టర్ ఎల్ హనుమంతయ్య మాట్లాడుతూ, ఇటువంటి బిల్లు మన దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని, లౌకికవాదానికి విఘాతం కలిగించే విధంగా ఉందని తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు జవహర్ సర్కార్ అభివర్ణించారు. మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు సభ్యుడికి పూర్తి హక్కు ఉన్నందువల్ల బిల్లు సభలో ప్రవేశపెట్టడం జరిగేలాగా చూడాలని, అడ్డుపడవద్దని సభ్యులను కోరారు. రాష్ట్రీయ జనతాదళ సభ్యుడు మనోజ్ కుమార్ కూడా బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఉత్పత్తులను రైల్వే స్టేషన్ల ద్వారా ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన వన్ స్టేషన్ వన్ ప్రాడక్ట్ పథకం కింద 535 రైల్వే స్టేషన్లలో ఇప్పటి వరకు 572 దుకాణాలు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలియజేసింది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం చెప్పారు. వోకల్ ఫర్ లోకల్ దార్శనికతను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ స్టేషన్ వన్ ప్రాడక్ట్ పథకాన్ని స్టేషన్లలో ప్రారంభిస్తున్నారు. దీనివల్ల స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ ఏర్పడడంతో పాటు సమాజంలో అణచివేతకు గురైన వర్గాలకు అదనంగా ఆదాయం లభించే అవకాశాలు ఏర్పడతాయి. దేశీయ స్థానిక ఉత్పత్తులకు ఒక షోకేస్ కల్పించి అమ్మకాలు జరిపేందుకు రైల్వే స్టేషన్లలో వన్ స్టేషన్ దుకాణాలు ఏర్పాటు చేశారు. దేశంలో ఇంతవరకు 22 గతిశక్తి కార్గో టెర్మినల్స్ ఏర్పాటు చేశారు. గతిశక్తి కార్గో టెర్మినల్ విధానం కింద 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి 100 టెర్మినల్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో ఈరోజు లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం తెలియజేశారు. కార్గో టెర్మినల్స్ అభివృద్దికి 125 దరఖాస్తులు ప్రభుత్వానికి లభించాయని, 79 దరఖాస్తులకు ఆమోదం తెలియజేశామని ఆయన చెప్పారు.
జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ను తిరిగి ప్రవేశపెట్టే ప్రతిపాదనేది ప్రస్తుతం లేదని ప్రభుత్వం తెలియజేసింది. రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం తెలియజేస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు 2015లో సుప్రీంకోర్టు జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని కొట్టివేసిందని, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం వ్యవస్థను రద్దు చేసేందుకు సంబంధించి ఈ చట్టాన్ని రద్దు చేశారని చెప్పారు. ఇటీవల ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్ ఈ తీర్పును సవాల్ చేసి దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చట్టబద్దమైన రాజ్యాంగ వ్యవస్థను కోర్టు తీర్పు ద్వారా రద్దు చేయడం అనేది లేదని చెప్పారని మంత్రి తెలియజేశారు. ప్రభుత్వం వద్ద ఉన్న కొలీజియం ప్రతిపాదనల గురించి మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీ నాటికి సుప్రీంకోర్టు జడ్జి నియామకానికి సంబంధించి ఒక ప్రతిపాదన, హైకోర్టు జడ్జీల నియామకానికి సంబంధించి 8 ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నట్లు కిరణ్ రిజిజు తెలియజేశారు. దిగువ న్యాయ వ్యవస్థలో నియామకాల కోసం అఖిల భారత జ్యుడిషియల్ సర్వీస్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏది లేదని కూడా మంత్రి స్పష్టం చేశారు. బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో నెలకొన్న మ్యాండోస్ తుఫాన్ వాయువ్య దిశగా ప్రయాణించి మామల్లాపురానికి ఆగ్నేయంగా 180 కిలోమీటర్లు, చెన్నైకు దక్షిణ ఆగ్నేయ దిశగా 210 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. వాయువ్యంగా ముందుకు సాగి ఈ తుఫాను ఈరోజు అర్దరాత్రి తెల్లవారుజాము మధ్య పుదుచ్చేరి శ్రీహరికోట మధ్యలో తీరం దాటవచ్చునని భావిస్తున్నారు. నిన్నటి నుంచి చెన్నైలోనూ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. సగటున వర్షపాతం తుఫాన్ తీవ్రతతో పోలిస్తే తక్కువగానే నమోదవుతోందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. చెన్నైలో విద్యాసంస్థలను రేపు కూడా ముసుంచుతారు. తుఫాన్ ముందుకు సాగుతుండగా విమానాశ్రయాలు, రైల్వేలు రవాణా సేవలను అప్రమత్తం చేశారు. దక్షిణ రైల్వే చెన్నై డివిజన్ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. వాతావరణ సూచనలను బట్టి సబర్బన్ రైలు సేవలు కూడా రద్దు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట విపత్తు నిర్వహణ దళం, జాతీయ విపత్తు నిర్వహణ దళం బృందాలు కోస్తా జిల్లాల్లో అప్రమత్తంగా ఉన్నాయి. అనేక చోట్ల 5 అడుగుల కంటే ఎక్కువగా సముద్రంలో అలలు ఎగసి పడుతుండటంతో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు సాయంత్రం రాత్రిపూట ఇళ్లలో నుంచి బయటికి రావద్దని, ఈదురుగాలుల వల్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. తుఫాన్ తీరం దాటిన 3 రోజుల తర్వాత ఇది వాయుగుండంగా మారవచ్చునని కూడా వాతావరణ కేంద్రం తెలియజేసింది. భారత నౌకాదళ అధికారుల పాసింగ్ అవుట్ పెరడ్ అరకోణంలో ఐఎన్ఎస్ రాజాలిలో హెలికాప్టర్ శిక్షణ సంస్థలో ఈ రోజు జరిగింది. 9 మంది అధికారులకు ప్రతిష్టాత్మకమైన వింగ్స్ ప్రదానం చేశారు. 22 వారాల పాటు ఈ అధికారులు 561 ఇండియన్ నేవీ స్క్వాడ్రన్లో కఠిన శిక్షణ పొందారు. శిక్షణ పొందిన అధికారులను వివిధ యూనిట్లలో నియమించి సమాచార సేకరణ, సముద్ర చౌర్యానికి వ్యతిరేకంగా గస్తీ మొదలైన విధుల్లో నియమిస్తారు. వచ్చే ఏడాది 15వ తేదీ నాటికల్లా దేశవ్యాప్తంగా 1000 ఖేలో ఇండియా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈరోజు తెలియజేశారు. వీటిలో 733 కేంద్రాలను ఇప్పటికే మంజూరు చేశారు. దేశంలో క్రీడలను ప్రోత్సహించవలసిన అవసరం గురించి లోక్సభలో ఈవేళ జరిగిన చర్చకు సమాధానమిస్తూ అనురాగ్ ఠాకూర్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. టోక్యో ఒలింపిక్స్ కానీ టోక్యో పారాఒలింపిక్స్ కానీ భారత్ గతంతో పోలిస్తే మెరుగైన ప్రదర్శన కనబరిచిందని అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఖేలో ఇండియా క్రీడల గురించి మాట్లాడుతూ మంత్రి, ప్రభుత్వం క్రీడల పట్ల ప్రజల దృక్పథాన్ని మార్చేసిందని అన్నారు. ఖేలో ఇండియా క్రీడల వల్ల తృణమూల స్థాయిలో క్రీడాకారులకు తమ ప్రతిభను దేశవ్యాప్తంగా ప్రదర్శించేందుకు అవకాశం లభించిందని కూడా ఆయన చెప్పారు. తెలంగాణలో తెలంగాణ రాష్ట సమితి పార్టీ టీఆర్ఎస్ భారత రాష్ట సమితి బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా మారింది. పార్టీ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ రోజు జరిగిన కార్యక్రమంలో పార్టీ జెండాను లాంఛనంగా ఆవిష్కరించి బీఆర్ఎస్ జాతీయ పార్టీని ప్రారంభించారు. కొత్తగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే ముఖ్య నినాదంతో ముందుకు సాగుతుందని చంద్రశేఖరరావు ప్రకటించారు. గుజరాత్లో కొత్త శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి పౌరస్మృతి తయారీ, దేశవ్యాప్తంగా దాని అమలుకు సంబంధించి జాతీయ కమిటీ ఏర్పాటు చేసేందుకు ప్రైవేటు సభ్యుల బిల్లును ఈ రోజు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. స్థానిక ఉత్పత్తులను రైల్వే స్టేషన్ల ద్వారా ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ పథకం కింద 535 రైల్వే స్టేషన్లలో 572 దుకాణాలు ఇప్పటికే ఏర్పాటు చేశారు. బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో నెలకొన్న మ్యాండోస్ తుఫాన్ ఈ తెల్లవారుజామున పుదుచ్చేరి శ్రీహరికోట మధ్యలో తీరం దాటవచ్చు. వచ్చే ఏడాది 15వ తేదీ కల్లా దేశవ్యాప్తంగా 1000 ఖేలో ఇండియా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.